ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః మిత్రులకి శ్రీవలాసులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ, మీ కుటుంబ సభ్యులకి కూడా పేరు పేరున ధనత్రయోదశి శుభాకాంక్షలు, అలాగే దీపావళి శుభాకాంక్షలు. చాలామంది మిత్రులు మెయిల్స్లోనూ కామెంట్స్లోనూ గురుగారు పెద్దగా ఖర్చు పెట్టుకోలేము, తేలికగా ఉండి అద్భుతమైన ప్రయోజనం కలిగించే ఉపాయం చెప్పండి అని చాలామంది అడగడం జరిగింది. వారందరి కోసం ఈరోజు ధనత్రయోదశి రోజు సాయంత్రం ఒక ముక్క దగ్గర మీరు దీపారాధన చేసినట్లయితే ఖచ్చితంగా మీ ఇంట్లో ధనం నిరంతరం వచ్చే మార్గాలు తెలుస్తాయి, వస్తుంది కూడా. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి ఆ మొక్క ఏంటి మీకు తెలియచేస్తాను. అలాగే మనకి ఆ ధనత్రయోదశి కన్ఫ్యూజన్ ఒకటి ఉంది. ధనత్రయోదశి శనివారం సాయంత్రం, అంటే ఈరోజు సాయంత్రం 6:20 తర్వాత నుండి మొదలయ్యి ఆదివారం సాయంత్రం 6:50 వరకు ఉంది. అలాగే 6:50 తర్వాత నరక చతుర్దశి మొదలవుతుంది. అంటే 24వ తారీఖు సోమవారం సాయంత్రం 5:28 అంటే 5:30 ఒక్కొక్క ప్రాంతంలో ఒకలాగా ఉంటుంది. మన ప్రాంతంలో 5:30 లోపు మనకి మనం నరక చతుర్దశి పాయింట్ ఆఫ్ వ్యూలో సమయాన్ని చూసుకోవచ్చు. ఆ తర్వాత అంటే 5:28 వరకు ఉంది కాబట్టి ఆ తర్వాత దీపావళి మొదలవుతుంది. దీపావళి రోజు అంటే మనం లక్ష్మీ పూజ చేస్తాం కదా, అంటే మనం లక్ష్మీ పూజ సోమవారం సాయంత్రం అంటే 24వ తారీఖు 6:35 నుండి 8:16 మధ్యలో చేయాలి. గుర్తుంచుకోండి, 24వ తారీఖు 6:35 నుండి 8:16 మధ్యలో చేయాలి. అలాగే దీపావళి నరక చతుర్దశి మనం ఈ రెండు కూడా ఒకే రోజున కనిపిస్తూ ఉంటాయి. అంటే పండగ అనేది రెండు రోజులు, అంటే మనకు రెండు రోజులు పండగ కనిపిస్తుంది, అది గుర్తుంచుకోండి. ఆ తర్వాత 25వ తారీఖు మనకి సూర్యగ్రహణం మొదలవుతుంది. అంటే మంగళవారం మధ్యాహ్నం 2:19 నుండి సాయంత్రం 6:32 వరకు ఈ మనకి సూర్యగ్రహణం యొక్క ప్రభావం ఉంటుంది, ఇది గుర్తుంచుకోండి. ధనత్రయోదశి రోజు మీరు తప్పకుండా ఈ దీపాన్ని వెలిగించండి. ఎలా చేస్తే లక్ష్మి స్థిరంగా ఉంటుందో చెప్తాను. అలాగే పాత వీడియోలు కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, వాటిని కూడా ప్రయత్నించేయండి. మీరు ఏది చేయగలిగితే అది ప్రయత్నించేయండి. మీ ఇంట్లో ఈ ఉపాయం చేయడం వల్ల లక్ష్మీ స్థిర నివాసం ఉంటుంది, అలాగే నిరంతరం ధనం వస్తూనే ఉంటుంది, డబ్బుకు లోటు అనేది ఉండదు. ఆర్థిక సమస్యలు, రుణ సమస్యల నుండి బయటపడతారు. నెగిటివ్ ఎనర్జీ నుండి మీరు బయటపడడానికి మార్గాలు తెలుస్తాయి, అలాగే మీ ఇంట్లో ప్రవేశించదు. మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. అలాగే ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. నెలసరి సమయం ఉంటే మాత్రం చేయమాకండి, ఆడవారు కుటుంబ సభ్యులు ఎవరైనా చేయవచ్చు. ఈ దీపాన్ని ఆదివారం సాయంత్రం 6:20 అంటే 6:20 నుండి 6:50 మధ్యలో మీరు వెలిగించండి. 6:20 నుండి 6:50 మధ్యలో వెలిగించండి ఆదివారం సాయంత్రం. ఈ దీపాన్ని ఎలా వెలిగించాలి, ఏ పదార్థంతో వెలిగించాలో మీకు చెప్తాను. అంటే ఇక్కడ కంపల్సరిగా సమయము, పదార్థము చాలా చాలా ఇంపార్టెంట్. మనం తెలిసి కానీ తెలియక కానీ ఒక్కొక్కసారి అడుగుతూ ఉంటాం, గురువుగారు మా దగ్గర ఇది లేదు చేయొచ్చా అని. ఈ దీపాన్ని మీరు వీలైతే మీ ఇంట్లో బెల్లం మొక్క ఉంటే బెల్లం మొక్క దగ్గర వెలిగించండి, లేదా ఎక్కడైనా గుడిలో అయినా సరే గుడిలో ఈ బెల్లం మొక్క మారేడు మొక్క ఉన్న దగ్గర వెలిగించండి. మీ ఇంటి దగ్గరైనా వెలిగించవచ్చు, ఎక్కడైనా బెల్లం మొక్క ఉన్న దగ్గర కూడా వెలిగించవచ్చు. ఇలా మట్టి పరిమితి తీసుకోండి, ఆవు నెయ్యి మాత్రమే వాడాలి, రెండు ఒత్తులు విడివిడిగా వేయాలి. దీపానికి కాస్త గంధం కనిపిస్తుంది కదా, గంధంతో బొట్టి పెట్టండి. పెట్టిన తర్వాత మీరు దీపాన్ని వెలిగించండి. దీపాన్ని మీరు సాంబ్రాణి పూలతో వెలిగించండి. మీకు నేను అగ్గిపూలతో వెలిగించి చూపిస్తున్నాను, ఎందుకంటే మీకు చూపించడం కోసం మాత్రమే, కానీ సాంబ్రాణి పూలతో మాత్రమే వెలిగించండి. ఇలా రెండు బొత్తులు విడివిడిగా వేసాను చూపిస్తున్నాను చూడండి, ఇలా వెలిగించండి. ఇది మారేడు చెట్టు దగ్గర వెలిగించాలి. మారేడు చెట్టు మీకు ఆపు చూపిస్తున్నాను, మీరు మారేడు చెట్టు దగ్గర వెలిగించండి. వెలిగించిన తర్వాత దీపాన్ని మనం గంధం బొట్టి పెట్టాలని చెప్పాం కదా, గంధానికి ముందు పెట్టాలా వెనక పెట్టాలి, ఎక్కడైనా ఒక దగ్గర గంధం బొట్టి పెట్టండి. అలాగే దీనికి ఆవు నెయ్యి మాత్రమే వాడండి. తర్వాత మీరు
ఒక చిన్న మంత్రాన్ని 108 సార్లు మీ మనసులో జపించండి. ఓం శ్రీం శ్రీయే నమః. ఈ మంత్రాన్ని నేను వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. ఓం శ్రీం శ్రీయే నమః ఈ మంత్రాన్ని జపించండి. ఏమీ చేయలేము అనుకునేవారు ఈ చిన్న ఉపాయాన్ని చేసి చూడండి. ఖచ్చితంగా లక్ష్మీదేవి మీకు కరుణా కటాక్షాన్ని ఈ సంవత్సరం మొత్తం ప్రస్ఫుటంగా ఇస్తుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. చాలామంది మిత్రులు అడుగుతున్నారు గురువుగారు మీతో మాట్లాడాలి కలవాలని. మన ఆఫీస్ విజయవాడలో పెట్టడం జరిగింది, అయ్యప్ప నగర్లో. మీరు అక్షయనిధి మాటను కొట్టిన, ఆస్ట్రో సైన్స్ విత్ రెమెడీస్ అని గూగుల్లో కొట్టినా మీకు అడ్రస్ కనిపిస్తుంది. ఖచ్చితంగా మీరు కాంటాక్ట్ చేయవచ్చు. కాంటాక్ట్ నెంబర్ కూడా దానిలో ఉన్నాయి. పూజా వస్తువులు, నిత్య పూజా వస్తువులు కూడా అందుబాటులో తీసుకురావడం జరిగింది. మన ఈ కామర్ వెబ్సైట్ కూడా అందుబాటులో రావడం జరిగింది. మీకు నేను ఆ లింక్ కూడా షేర్ చేస్తాను. ఎందుకంటే అందరికీ, టచ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా మీకు పంపిస్తాను. అలాగే ప్రతి వీడియోలో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. ఈ కామర్స్ సైట్ ఇంకా టెస్టింగ్లో ఉంది. మీకు త్వరలోనే ఈ అమావాస్య తర్వాత ఖచ్చితంగా మీకు అందుబాటులోకి తీసుకొస్తాను. ఒక మిత్రులారా, మరొకసారి మీ అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు పేరు పేరు తెలియజేస్తున్నాను. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.